ఆ చిటౌరీ కోర్ వల్ల ఎలివేటర్ స్ట్రక్చర్ చాలా చోట్ల దెబ్బతింది. నా ఫ్రెండ్స్ పైన ఉన్నారు. మీరే బడి కాకుండా అంతా నేను చూసుకుంటాను. సారీ, ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది? ఎవరు భయపడకండి, ఇక్కడే మనం చచ్చిపోబోతున్నాము. అది ఫెయిల్ కావడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. మనం తప్పించుకోలేము. ఓకే గైస్, భయపడకండి, మన సేఫ్టీ సిస్టమ్స్ బాగానే పనిచేస్తున్నాయి. సేఫ్టీ సిస్టమ్స్ మొత్తం ఫెయిల్ అయిపోతున్నాయి. మనం ఇక్కడ సేఫ్ గానే ఉన్నాం. అందులో ఉన్నవారు చనిపోయే ప్రమాదం ఉంది. ఇది పూర్తిగా సెకండ్ టైమే ఉంది. అనుకోని కదలిక వల్ల ఈ ప్రమాదం వేగంగా సంభవిస్తోంది. యాక్టివేటింగ్ రికనాసెన్స్ డ్రోన్. ఇది ఎలా కూడా పనిచేస్తుందా? అద్భుతంగా ఉంది. నువ్వు అందులోకి వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తున్నా. సాఫ్ట్వేర్ విండో వైపుగా వెళ్ళిపో. ఏం జరిగింది? నువ్వు సౌత్ వెస్ట్ విండోకి చేరుకున్నావా? నువ్వెందుకు వెళ్తాడుతున్నావు? నువ్వింకా నీ పారాషూట్ ని రీఇన్స్టాల్ చేయలేదు. ఇంత ఎత్తు నుంచి కింద పడితే అది ప్రాణాంతకమే అవుతుంది. అది 400 అంగుళాల బెలాస్టిక్ గ్లాస్. మరింత వేగంగా తాకాలి. చిటౌరీ కోర్ వల్ల ఎలివేటర్ స్ట్రక్చర్ చాలా చోట్ల దెబ్బతింది. నా ఫ్రెండ్స్ పైన ఉన్నారు. మీరే బడి కాకుండా అంతా నేను చూసుకుంటాను. సారీ, ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది?